చనిపోయినటువంటి చంద్రయ్యను చూసుకున్న నర్సరావుపేటలో చదలవాడ అరవింద్ బాబుని చూసుకున్నా వీళ్ళంతా కూడా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీకి ఆయిపట్టు తెలుగుదేశం పార్టీకి గుండె చప్పుడు తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మలు బలహీన వర్గాలు వారు చంద్ర చంద్రబాబు నాయుడు గారైనా ఈరోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక ప్రాముఖ్యత అత్యధిక ప్రాధాన్యత బలహీన వర్గాలకు ఇస్తారు కాబట్టి బలహీన వర్గాల వారిని టార్గెట్ చేస్తే తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం అవుతుందేమో నిర్వీర్యం అవ్వాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్బలం వాళ్ళ ఆదేశానుసారమే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి వైసీపీ నాయకుల యొక్క విగ్రహాలకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు ముట్టుకుంటారు ఏం పని అవి జరగవు అక్కడ సీసీ కెమెరాలు ఫుటేజ్లు ఉన్నాయన్నాడు ఉన్నప్పుడు మీరు అసలు నిందితులు ఎవరు పట్టుకొని వాళ్ళని శిక్షించండి సంబంధం లేనటువంటి వ్యక్తులు సంక్రాంతి పండగకు వచ్చినటువంటి వ్యక్తులు ఆ గ్రామంలో వాళ్ళు లేరు హైదరాబాద్ నుంచి వచ్చారు అంటే గ్రామంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులకి అండగా ఉంటున్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెడితే మిగిలినటువంటి కార్యకర్తలు భయపడతారని చెప్పి ఒక పన్నాగం పని తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్ట్ చేశారు ఓకే వాళ్ళు తప్పు చేశారా ఒప్పు చేశారా పక్కన పెడితే మీరు అరెస్ట్ చేసి ఎక్కడ పెట్టారు మన పోలీస్ స్టేషన్లో అతను ఎందుకు లేడు ఎక్కడికి తీసుకెళ్లారు ఎందుకు తీసుకెళ్లారని చెప్పేసి అరవింద్ బాబు గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిలదీస్తే పోలీసు వాళ్ళు మాకు తెలియదు మాకు సంబంధం లేదని చెప్పి సమాధానం చెప్పడం జరిగింది ఆ గ్రామాల ఆ గ్రామంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చే నిరసన తెలియజేస్తూ ఉంటే వాళ్ళకి మద్దతుగా అరవింద్ బాబు గారు పోతే అరవింద్ బాబు గారి మీద అక్కడున్న అక్కడికి వెళ్ళినటువంటి డిఎస్పీ సిఐలు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి టీడీపీ సిద్ధాంతాలను నచ్చి ఒక డాక్టరు తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉంటున్నాడని చెప్పి అతను గుండెల మీద బూటు బూటుకాలతోటి తన్ని అతనికి ఊపిరాడకుండా చేసి చేయడం జరిగింది అంటే ఒక నాలుగైదు సంఘటనలు కనుక బలహీన వర్గాలను చేస్తే వాళ్ళు కొంత భయపడి వెనక వెనక అడుగు వేస్తారని చెప్పి అది ఒక కుట్ర కానీ బలహీన వర్గాల్లో బలహీన వర్గాల మీద దాడి చేస్తూ ఉంటే పోలీసులు బలహీన వర్గాల వారందరూ కూడా ఇది పోలీసుల దాడి కాదు వైసీపీ నాయకుల దాడి పోలీసుల దాడి వెనక వైసీపీ నాయకులు ఉన్నారు వైసీపీ నాయకులు మా యొక్క బలహీన వర్గాలను టీడీపీకి దూరం చేసే ప్రక్రియ ఇది రాజకీయాలకు దూరంగా చేయాలని చూస్తుంది అని చెప్పి రోజు రోజు కూడా బలహీన వర్గాల్లో కసి పెరుగుతూ ఉంది మీరు ఇలానే చేస్తూ పోతే ఒక పక్క న్యాయపోరాటం చేస్తాం మరో పక్కన ఆ కుల సంఘాలను కలుపుకొని ఇలాంటి ర్యాలీలు ముట్టళ్ళు పెరుగుతాయి తప్పితే మమ్మల్ని అణివేయాలని చూస్తే చూడండి చరిత్ర ఒకటి చెప్తా ఉంది అణచివేయాలని చెప్పేసి చూసిన ప్రతిసారి కూడా విప్లవాలు వస్తాయి తిరుగుబాటుతనం వస్తుంది ఇప్పుడు అది అది వచ్చింది కాబట్టి ఈ విధంగా తొక్కేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసులను అడ్డం పెట్టుకొని మీరు మమ్మల్ని అంచివేయాలి చూస్తే వంద రెట్లతో వంద రెట్లు పైకి ఎగిరిపడతాం పడతాం తిరగబడతాం తప్పితే భయపడైతే మేము ఇళ్లలో కూర్చోమని చెప్పి పోలీసు వారిని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను హెచ్చరిస్తూ ఉన్నాం ఈ జగ ఈ సంఘటన జరగడానికి ముందు ఒక ఆడియో కాల్ని ఒక ప్రముఖ ఛానల్ టెలికాస్ట్ చేస్తూ కేవలం ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ సృష్టించినటువంటి ఒక అలజడే కావాలని ఇదంతా ముందుగా ప్లాన్ చేసుకుని దాన్ని అంతా చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు అంటూ ఒక ప్రముఖ మీడియా ఛానల్లో వస్తూ ఉన్నటువంటి కథనాలు ఏం చెప్తారు కావాలనే ఇదంతా అలజడి తెలుగుదేశం పార్టీ సృష్టించిందని వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు శాసనసభ్యుడి యొక్క ఆదేశాల మేరకు శాసనసభ్యు సభ్యుడి యొక్క సపోర్ట్ తోటి ఒక మర్డర్ చేశారు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల నాయకులు ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరం కూడా ఒక కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకొని అక్కడ ఏం జరిగింది ఎలా జరిగింది ఆ గ్రామానికి వెళ్ళి ఆయన అంత్యక్రియల్లో పాల్గొనాలి ఎలా వెళ్దాము ఎప్పుడు వెళ్దామని చెప్పి చర్చించుకోవడం జరిగింది ఆ గ్రామంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు కొడదాము దండయాత్ర చేద్దాము లేకపోతే రాళ్ళు తీసుకొని కొడదామని చెప్పేసి మనం చర్చించుకోవడం జరిగిందా చంద్రబాబు నాయుడు గారు మా పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులను కొంతమందిని లైన్లో తీసుకొని ఎలా జరిగింది సంఘటన బ్రహ్మారెడ్డి గారు లైన్లో తీసుకున్నారు ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాబట్టి పక్క నియోజకవర్గం కాబట్టి ఎరపతి నేను గారు లైన్లో తీసుకున్నారు సీనియర్ నాయకులు మరికొందరు లైన్లో తీసుకున్నారు నేను కూడా నా టెలికాన్ఫరెన్స్లో దానిలో ఉన్న తప్పేంటి దానిలో ఉన్న తప్పేంటి చంద్రే హత్య ఎలా జరిగింది ఏ టైంకి జరిగింది ఎలా చేద్దాం అంత్యక్రియల్ని వాళ్ళ కుటుంబానికి భరోసా ఇవ్వాలి వాళ్ళ కుటుంబం యొక్క బాధ్యతలు మనం తీసుకోవాలి కుటుంబ సభ్యులు ఎంతమంది వారి ఆర్థిక పరిస్థితి ఏంటి విజయవాడ నుంచి అక్కడికి ఎలా వెళ్దాము చర్చించుకున్నాం చర్చించుకోకుండా ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఏ నిర్ణయం అయినా తీసుకుంటుందా తీసుకోదు కదా దాన్ని కూడా సాక్షి మీడియా పదే పదే అబద్ధాలను వండించేటువంటి అవినీతి విషపుత్రిక విష పత్రిక విషపు ఛానళ్ళు ఏదో అక్కడ తప్పు జరిగిపోయినట్టు ఏదో మాచర్ల మీదకి మేము దాడికి పోయినట్టు మాచర్ల మీద మాచర్ల నియోజకవర్గానికి పరిశీలకులుగా వచ్చినటువంటి బుద్ధంకన్న గారిని మాచర్ల నియోజకవర్గంలో పరిశీలనకు వచ్చినటువంటి బోండా ఉమ్మ గారి మీద దాడి చేసింది మీరు మీరు ఒక విషయం గమనించండి ఆ గ్రామంలో చంద్రయ్య గారు చనిపోయిన వీధిలో చనిపోయినటువంటి సంఘటన దగ్గర స్తంభాలకున్నటువంటి వైసీపీ నాయకులు కట్టినటువంటి ఫ్లెక్సీ బ్యానర్లు కూడా వేకల అంత సంఘటన జరిగితే తెలుగుదేశం పార్టీ నాయకులు నిందితులు గోడలకు కడితే ఫ్లెక్సీ బ్యానర్ను కూడా టచ్ చేయాలి అటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ ప్రజలను చైతన్యపరుస్తాం ప్రజ సంఘటన మీద ఓటు ద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీని బంగాళాఖాతంలో కలుపుతాం తప్ప వాళ్ళు చేసినటువంటి తప్పులు మేము చేయం వాళ్ళు చేసినటువంటి తప్పులు మీరు చేయండి అని చెప్పి మా నాయకుడు ప్రోత్సహించడు క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడి దగ్గర రాజకీయ క్రమశిక్షణతో పెరిగినటువంటి వ్యక్తులు రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు అవన్నీ కూడా వాళ్ళు చేస్తారు దాడులు దౌర్జన్యాలు విధ్వంసాలు వారి సిద్ధాంతాలు మావి కాదు నలభై సంవత్సరాల రాజకీయ పార్టీ ఇరవై రెండు సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ప్రధానని రాష్ట్రపతులు నిర్ణయించినటువంటి వ్యక్తి మా అభిమాన నాయకుడు మా ప్రాంతానికి వస్తూ ఉన్నారు కార్యకర్తలు అందరికీ వెహికల్స్ ఉండవు కదా అందరం కలిసి వెళ్ళి ఆ ప్రాంతంలో భయాందోళనకు గురైనటువంటి పార్టీ కార్యకర్తలకి ఒక భరోసా కల్పిద్దాం అనుకున్నటువంటి పరిస్థితి వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటాము ఈ యొక్క విధవలు ఈ సన్నాసులు చేసేటువంటి ఏదైతే విషపు రాజకీయ ప్రక్రియ ఉందో దానికి ఒక పులి స్టాప్ పెట్టాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలకి ఏ విధంగా ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం విఘాతం కలిగిస్తూ ఉంది బలహీన వర్గాలను ఎందుకు టార్గెట్ చేస్తూ ఉంది అన్న విషయం రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలి చైతన్యపరచాలి రాష్ట్రంలో ఏం జరుగుతుందో దానికోసం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు అంతేగాని మేము గొడవలకో లేకపోతే శాంతి భద్రతలు విఘాతం కలిగించడానికో మరో దానికో రాలేదు నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తాను పల్నాడులో వైసీపీ నాయకులకు భయపడేటువంటి టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎవరు లేరు తిరగబడగలుగుతాం వాళ్ళు చేసిన పనులు మేము అన్నీ చేయగలుగుతాం ఎందుకంటే మేము అదే ప్రాంతంలో పుట్టాం అక్కడే పెరిగాం అవే నీళ్ళు తాగాం అవే గాలి పీల్చుకున్నాం పల్నాడులో వాళ్ళేం పైనుంచి ఊడిపాడ కానీ వాడికి మనకు తేడా ఉంది ఆ పార్టీకి టీడీపీకి కానీ లేదా పిన్నెల రామకృష్ణారెడ్డికి మాకేం తేడా ఉంది పల్నాడులో చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు పోయిన ఐదు సంవత్సరాలు పల్నాడులో ఏమీ జరగల కానీ పల్నాడులో ఏం జరిగింది అంబాపురంలో అనే వ్యక్తిని మర్డర్ చేశారు మర్డర్ చేస్తే ఇప్పుడు ఈరోజు వరకు కూడా అసలు నిందితుల్ని అరెస్ట్ చేయాల ఆ రోజున బుద్ధ వెంకన్న ఆ రోజున ఏదైతే బోండా ఉమా మీద దాడి చేశారో వాళ్ళ మీద సరైనటువంటి సెక్షన్లు కేసులు పెట్టి ఆ నిందితులను జైలు పాలు చేసి ఉంటే ఈరోజున చంద్ర ఏమంటారు జరిగేది కాదు కానీ సాక్షాత్తు ఎమ్మెల్యేని అక్కడికి ఆ గ్రామానికి ఒక పదిహేను మంది నిందితులను తయారు చేసి దాడి చేయించి జై జైశగ అనాలని చెప్పేసి అనిపిస్తే అనిపిస్తే అతను తిరిగి చంద్రబాబు అంటే అతను చంపి పోలీసు వాళ్ళని మీరు మేనేజ్ చేస్తూ నిందితులకు మీరు రక్షణ కల్పించి మీ ఇంట్లో షెల్టర్ ఇచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అది చేశారు ఇది చేశారు అది చేపేరు ఇది చేయిపోయారు ఏంటి ఎస్ జిల్లాల నాయకులం అందరం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి టీడీపీ నాయకుల్ని భయపెడతా ఉన్నారు బెదిరిస్తూ ఉన్నారు దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు దాడులు చేస్తూ ఉన్నారు వారికి ఒక ధైర్యం అనుకున్నాం వారికి ఒక భరోసా ఇద్దాం అనుకున్నాం వారికి అండగా ఉందామనుకున్నాం వచ్చాం మీలాగా మేము ట్రైన్లు తగలబెట్టలేదే తుని సంఘటనలాగా మేము ట్రైన్లు తగలబెట్టలేదే మేమేమి మర్డర్ జరిగిన వెంటనే మేము తిరిగి వాళ్ళ ఇల్లులు ధ్వంసం చేయలేదే వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయలేదే అరటి తోటలు తగలబెట్టలేదే కోరికత్త డ్రామాలు ఆడలేదే స్ట్రైట్ ఫార్వర్డ్గా మా నాయకుడిని చంపారు అక్కడికి వెళ్ళాము వాళ్ళ కుటుంబానికి అండగా నిలిచాము చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యకర్త యొక్క క్రమశిక్షణ నచ్చి చిన్నప్పటి నుంచి పన్నెండు సంవత్సరాల వయసు నుంచి పనిచేసి ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు పాడి కూడా మోసారు తెలుగుదేశం పార్టీ రోజు రోజుకి బలపడుతూ ఉంటే మీరు తట్టుకోలేక మీ స్వలాభం కోసం కార్యకర్తలను చంపుతూ ఉన్నారు ఎస్ పార్టీని కాపాడుకోవాలి మా రాజకీయ పార్టీ మేము రాజకీయమే చేస్తాం మేమే ఎన్జిఓలు నడపట్లేదు ట్రస్టులు నడపట్లేదు మఠాలు నడపట్లేదు మేము రాజకీయం చేస్తాం మా కార్యకర్తలను కాపాడుకోవాలి కాబట్టి ఆ ప్రాంతానికి వెళ్ళాం మేమేమన్నా మటలు చేసాము అక్కడికి వచ్చి ఆస్తులు ధ్వంసం చేసామా దాడులు చేసామా దౌర్జన్యాలు చేసాం మీలాగా శాంతియుతంగా వెళ్ళాం శాంతియుతంగా వచ్చాం తప్పేంటి దాంట్లో దాదాపు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ప్రసంగంలో చెప్తా ఉన్న పరిస్థితి ఈ అధికార పక్షం వచ్చిన దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దాదాపు ముప్పై మూడు మందికి పైగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కానీ లేదంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి లీడర్ కానీ హత్య హత్య చేసినటువంటి అయితే ఈ ముప్పై మూడు మందిలో కూడా దాదాపుగా పది మందికి పైబడి పది పదకొండు మంది చంద్రయారితో కలిపి పది పదకొండు మంది పల్నాడు ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు కేవలంగా పల్నాడునే ఫోకస్ చేసి దాదాపు పది మందిని హత్య చేసిందంటే ప్రభుత్వం ఎందుకు పల్నాడు పైన అంత కక్షిగా ఉందా లేదంటే పల్నాడులో తెలుగుదేశం పార్టీ బలపడుతుందని దాన్ని అడ్డుకునే ప్రయత్నమా అంటే రాష్ట్రంలో చూస్తే ఎక్కువ ఫ్యాక్షనిస్టులు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ప్రాంతం అది కాబట్టి వారి ముగ్గురు నలుగురు కూడా మంత్రి పదవుల కోసం పోటీ పడి తెలుగుదేశం పార్టీ మీద కక్షాదీనం చర్యలు చేస్తూ ఉన్నారు చూశారు మన రైతుని వినుకొండలో రైతుని చెప్పుతో కొట్టి తిరిగి రైతు చెప్పుతో కొట్టాడని చెప్పేసి కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తే అక్కడ సిఐ వెడు ఈ విధంగా వినుకొండ కానీ మాచ్చర్లు కానీ గురజాల కానీ సత్తెనపల్లి కానీ అదేవిధంగా నరసరావుపేట ఏదైతే ప్రధానమైనటువంటి పల్నాడు ఆ ఐదు నియోజకవర్గాలు ఉన్నాయో వాటిలో పది మండలు చేయడం జరిగింది ఆత్మకూరు ప్రజలు గ్రామం వదిలిపెట్టి పోవాల్సి వచ్చింది పిన్నెల్లి ప్రజలు గ్రామం వదిలిపెట్టి పోవాల్సి వచ్చింది ఆ సందర్భంలో చూస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని కాపాడుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఒక క్యాంపులు కూడా నిర్వహించడం జరిగింది భారతదేశ చరిత్రలో అనేక రాజకీయ జాతీయ పార్టీలుంటే ఒక ప్రాంతీయ పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం కార్యకర్తల రక్షణ కోసం ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి కాపాడుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ముప్పై రెండు నెలల్లో ముప్పై మూడు హత్యలు జరిగినాయి రాజశేఖర రెడ్డికి నేనేమి తీసిపోను అనే విధంగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఆయన ఉన్నటువంటి రోజుల్లో అధికారంలోకి వచ్చాక పులివెందుల సంస్కృతిని రాష్ట్రం అంతా కూడా పాకించే విధంగా చేసి ఆయన నాలుగు వందలు మడరలు చేస్తే చేపిస్తే టీడీపీ కార్యకర్తలను నేను ఐదు వందలు చేయించాలి నాన్నగ దగ్గర తనేడి అనిపించుకోవాలనేటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ముప్పై రెండు నెలల ముప్పై మూడు హత్యలు చేశారు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కాపాడుకుంటూ ఉన్నారు అందరూ కుటుంబ సభ్యులకి పరామర్శిస్తూ ఉన్నారు భరోసా ఇస్తూ ఉన్నారు అండగా నిలుస్తూ ఉన్నారు కానీ మేము వాటిలో న్యాయపోరాటం కూడా చేస్తూ ఉన్నాము వారికి భరోసా కల్పించేటువంటి ప్రయత్నంలో భాగంగా వారి గ్రామాలకు వెళ్తూ ఉన్నాం వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాం కుటుంబ సభ్యులకు అండగా నిలబడుతూ ఉన్నాం వాళ్ళకి ఒక మనోధైర్యం ఇస్తూ ఉన్నాం ఆ కుటుంబ సభ్యులు మరీ బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు అయితే వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగోపోతే ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నారు ట్రస్ట్ ద్వారా వాళ్ళ పిల్లలను కూడా చదివిస్తూ ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు రాజీవ్ గాంధీని ఇందిరాగాంధీని అదేవిధంగా అనేక జాతీయ పార్టీలని రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి కంటే దుర్మార్గులను కూడా ఎదుర్కొన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరూ భయపడం ఎవరి భయపడేది లేదు కసి పెరుగుతూ ఉంది రోజు రోజుకి అన్ని కులాలు కూడా ఒకటవుతూ ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొకసారి ఎక్కడైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కనుక దాడులకు పాల్పడితే మాత్రం ఆత్మరక్షణ కోసం ప్రతిదాడి చేయడానికి కూడా వెనకాడేది లేదని చెప్పి వైసీపీ నాయకులను హెచ్చరిస్తూ ఉన్నారు